హలో వ్యూవర్స్ వెల్కమ్ టు కిషిల్ క్రియేషన్స్ ఈ బ్లౌజ్ ఎలా కట్ చేయాలని ముందు వీడియోలో చూసాము ఇప్పుడు స్టిచ్ చేయటానికి ముందు గమనించాల్సిన ఇంపార్టెంట్ టిప్స్ చూపిస్తాను అది మిస్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి కొంచెం మందికి బ్లౌజ్ ఫ్రంట్ నెక్ ఉంది కదా అక్కడ కొంచెం బాగా లూజ్గా ఉంటుంది అది లూజ్ అంటే బాగా లూజ్ వచ్చి కిందకి దిగిపోతుంది దానికి సొల్యూషన్ ఉంది అది ఏమిటంటే షోల్డర్ దగ్గర స్టిచ్ చేసే ముందు ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండు షోల్డర్స్ని పట్టుకుని క్రాస్గా మనం స్టిచ్ చేసేస్తాం నార్మల్గా అయితే అలానే స్టిచ్ చేస్తాం ఇలా లూజ్ ఉన్న వాళ్ళకి ఎలా చేయాలి అంటే అలా లూజ్ రాకూడదు అంటే ఆ ఫ్రంట్ పార్ట్ ఉంది కదా ఫ్రంట్ పార్ట్ షోల్డర్ దగ్గర కొంచెం చిన్నగా కట్ చేయాలి అలానే ఎక్కువ కట్ చేస్తే ఫ్రంట్ పార్ట్ హైట్ తగ్గిపోతుంది చాలా కొంచెంగా కట్ చేయాలి అలా కట్ చేసిన తర్వాత షోల్డర్ జాయింట్ చేసామంటే అప్పుడు ఆ ఫ్రంట్ పార్ట్ అంటే ఫ్రంట్ పార్ట్ నెక్ ఉంది కదా అక్కడ కిందకి దిక్కుండా ఉంటుంది బ్యాక్ పార్ట్ని సపరేట్గా తీసేయాలి తీసేసి ఫ్రంట్ పార్ట్ని మటుకి కట్ చేయాలి ఇలా చిన్నగా డ్రా చేసుకుంటున్నాను నేను ఫస్ట్ ఇప్పుడు అక్కడ కట్ చేసేస్తున్నాను ఇప్పుడు ఆ ఫ్రంట్ పాటు కిందకి దిక్కుండా ఉంటుంది అంటే మెడ ఫ్రంట్ మెడ ఉంది కదా అది కిందకి జారకుండా ఉంటుంది ఈ విధంగా చేస్తే తర్వాత ఇదే ప్రాబ్లమ్కి ఇంకొక సొల్యూషన్ కూడా ఉంది మీరు అలా చేసి కూడా ఇంకా ఇంకా కింద లూజ్ ఉంది అనుకుంటే అప్పుడు ఇంకొక దానికి ఇంకొక సొల్యూషన్ చెప్తున్నాను అది ఏమిటంటే ఫ్రంట్ పార్ట్ హూక్ ఉంది కదా హూక్ పార్ట్ దగ్గర ఆ డాట్కు పైన చిన్నగా క్రాస్గా కట్ చేస్తే మీకు ఫ్రంట్ లూజ్ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అది డాట్ పైన అంటే హూక్ పట్టీ ఉంది కదా హూక్ పట్టీ దగ్గర డాట్ డాట్ పెడతాం కదా ఆ డాట్ పైనుంచి క్రాస్గా చిన్నగా కట్ చేయాలి అలా కట్ చేసేసామంటే అక్కడ లూజ్ ఎక్కువ లూజ్ రాకుండా ఉంటుంది అప్పుడు కరెక్ట్గా ఆ ఫ్రంట్ నెక్ కరెక్ట్గా సెట్ అవుతుంది లూజ్గా ఉంది ఫ్రంట్ పార్ట్ నాకు ఎక్కువ లూజ్ వస్తుంది ఇక్కడ నెక్ దగ్గర కొంచెం ఎక్స్ట్రా లూజ్ కిందకి జారిపోతుంది అనుకున్న వాళ్ళు ఈ విధంగా ట్రై చేసి చూడండి కరెక్ట్గా బా కరెక్ట్గా బ్లౌజ్ నెక్ ఫ్రంట్ నెక్ సెట్ అయిపోతుంది ఇలాంటి ఏదన్నా ప్రాబ్లమ్స్ ఉన్న ఇలాంటి వేరే ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు బ్లౌజ్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు తప్పకుండా కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి నేను రిప్లై చేస్తాను మీకు కనుక ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్